చూస్తే ఎక్కడ సీఎం కేసీఆర్ జాడైతే కనబడట్లేదు, జగన్ గ్రాఫ్ మాత్రం దాదాపుగా 19% పడిపోయినట్టుగా ఉంది. మరి 42% ఓట్లతో టాప్ లో తమిళ సీఎం స్టాలిన్ కనబడుతున్నారు, ఉత్తమ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కనబడుతున్నారు, అమిత్ షా ఉన్నారు, మోడీ పర్సంటేజ్ కాస్త తగ్గినట్టుంది. కానీ ఇక్కడ ఎక్కడ ముఖ్యమంత్రుల్లో 10 మంది ముఖ్యమంత్రులు టాప్ 10 ముఖ్యమంత్రులు ఎవరు, ఆ పేర్లు చెప్పండి కొంచెం. టాప్ 10 ముఖ్యమంత్రులు అయితే ఇక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరు. మమతా బెనర్జీ, ఓకే, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు టాప్ 10 లో. ఆ తర్వాత రాహుల్ ముఖ్యమంత్రుల విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, ఆ తర్వాత మమతా బెనర్జీ ఉన్నారు. ముఖ్యమంత్రులకి ముగ్గురికి అయితే స్థానం దక్కింది. కానీ ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం, ఏ సమావేశం పెట్టినా ఏ సందర్భం ఉన్నా పదే పదే ఈరోజు దేశం మొత్తం ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మాత్రమే చూస్తున్నారు. అద్భుతమైన పరిపాలన, దేశంలోనే నెంబర్ 1 టాప్ లిస్ట్లో ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే థర్డ్ ఫ్రంట్తో రేపు ప్రధాన అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులు అంటుంటారు. మరి ఎక్కడ ఈ గ్రాఫ్లో మరి ఈ పేరే కనబడట్లేదు, ఈ టాప్ నెంబర్ 1 పర్సనాలిటీ. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పేది, గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కావచ్చు లేదంటే టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతి రంగంలో దేశంలోనే నంబర్ 1, దేశంలోనే నంబర్ 1, ఈ నంబర్ 1 అనే నినాదం అనేది 7 ఏళ్లుగా చెవులల్లో మోగుతూ ఉన్నది. ఇప్పటికీ అదే విషయం చెప్తూ ఉంటారు. సగం మోగుడు విషయం వేరు, కానీ ఇవాళ జనాదరణ ఎంత ఉన్నది ముఖ్యమంత్రి గారిది అని చూసుకున్నప్పుడు, మీరు అన్నట్టుగా 3 ఆఫ్ ది నేషన్ లో మనం చూస్తే ఇతను టాప్ 10 లో లేడానంటే టాప్ 20 లో కూడా ఉన్నారో లేరో తెలియదు. ఎందుకంటే దేశంలో 29 రాష్ట్రాల్లో మనం ఏ సంఖ్యలో ఉన్నాం అనేది ఇంకా క్లారిటీగా మనం చూడలేకపోయినాం. ఆ వార్త మోస్ట్లీ నేను అనుకుంటా 15 బిలోలనే ఉండి ఉండాలి, అంటే దాదాపు 15 to 25 ఆ మధ్యన ఆ ప్రాంతంలో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా స్టేట్ చాలా వీక్ అయిపోయిన విషయం ఎవరు గమనిస్తలేరు. డబ్బా కొట్టడం ఒకటే తెలుసు, కానీ ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఏంటి అనేది ఎవరు గమనిస్తలేదు. అసలు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఇన్ టైమ్ లో అంటే ఫస్ట్ కు రావడం లేదు. అవును, అంటే ఇప్పుడు గొప్పగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన బానే ఉంది, కానీ 33 జిల్లాలకు రొటీన్ గా డే బై ఒక రోజు రెండు జిల్లాలకు దఫాల వారీగా జిల్లాలకు జీతాలు ఇస్తూ పోతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఏం లేదండి, పప్పు బిల్లాలు పంపకం తప్ప ప్రజాభివృద్ధి, ప్రజాధనాన్ని ఏ రకంగా వాడాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఫెయిలియర్ అనేది మనకు అనేక సందర్భాల్లో కనపడుతూ వస్తున్నది. ఈ వితిన్ 1 ఇయర్ లో మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే 7 ఇయర్స్ లో ఎవరికి కేసీఆర్ ప్రభుత్వం గురించి పూర్తిగా అర్థం కాలే, కానీ ఈ గడిచిన 1 ఇయర్ నుంచి మనం చూస్తే ప్రతి రంగంలో ఫెయిలియర్స్ కనపడుతూ వస్తున్నాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే కేసీఆర్ది 6 ఏళ్ల తర్వాత వచ్చింది. అంతకుముందు కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేయబడ్డది, ఎందుకంటే పబ్లిసిటీకి ఇవ్వబడ్డది ప్రభుత్వం, ప్రతి విషయంలో పబ్లిసిటీకి ఇవ్వడం, దేశంలో నంబర్ 1 మనమే, అంటే ఫలానా దాంట్లో నంబర్ 1, ఈ నంబర్ 1 చెప్పడమే సరిపోయింది. ఇంకొకటి ఏంటంటే బాజా భజంత్రులు ఉన్నాడు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ఈ అది దాన్ని యెల్లో మీడియా అని వీళ్ళు ఎంత మోసుకున్నా గానీ పింక్ మీడియాగా మారిపోయింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కి భజన చేయడంలో నంబర్ 1 లో ఉంటున్నాయి అవి కూడా.